నెల్లూరు నగరం సంతపేటలోని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆనంని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డిని సాల్వతో సత్కరించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వర స్వామి దయతో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో సరైన పాలన అందించేందుకు చంద్రబాబు నాయుడు ముందు నడిస్తే ఆయన వెనకాల సైనికుల్లా నడిచేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ జనసేన కలయికతో వైసీపీ అరచక పాలనకు తిలోదకాలు ఇవ్వడంలో ప్రజలతో కలిసి అందరం పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ టీడీపీ జనసేన సిపిఎం పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. సోదరులు, రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ మర్యాదపూర్వకంగా ఈ కలయిక ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుగా సమాచారం ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ని రోజులు అందరం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పైన ఎవరికి వాళ్ళుగా నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేస్తూ రిలే నిరాహార చేస్తూ అవసరమైన దగ్గర కార్యకర్త సమావేశాలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రేపటి వినాయక చవితి పండుగ తర్వాత న్యాయస్థానాల యొక్క తీర్పులు ఎలా ఉంటాయో, న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చే సందర్భాల్లో మనం భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయం, వీటి విషయాల్లో కొంత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనే సూచన నేను కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి వాళ్ళుగా వాళ్ళు బాధ్యతగా చేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులకు ప్రత్యేకంగా వారికి మా శుభాకాంక్షల్ని, ధన్యవాదాలను కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ కార్యక్రమాలను ఉధృతం చేయడంలో జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఒక సంఘటిత శక్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం మేమందరం కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక అక్రమ మార్గాన మరి ఈ అరెస్టులు, రిమాండ్లు ఇవన్నీ జరిగాయి. మరి న్యాయస్థానాల్లో ఇవాళ పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంతా ఏకమై. మరి మంచి జరుగుతుంది, న్యాయం గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంలో ఆ విఘ్న వినాయకుడిని మేమందరం కూడా కోరుకునేది ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల కావాలని, సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించడంలో ఆయన ముందు నడిస్తే ఆయన వెనుక సైనికుల్లాగా మేము కూడా అందరం నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామనేటువంటిది మరొకసారి ఆలోచన చేస్తూ త్వరలోనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళందరి కలయికతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఐక్యతతో ఇవాళ అధికార మదంతో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వానికి ఇవాళ తిలోదకాలు ఇవ్వడానికి, రాష్ట్ర ప్రజానీకాన్ని సమాయత్తం చేయడంలో ఎవరికి వాళ్ళుగా మేమందరం కలిసి పోరాటం చేయాలి అనేటువంటి విషయంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు మరి ఇవాళ మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. రేపు వినాయక చవితి, ఈ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా రేపైతే ఆయన కూడా నెల్లూరు రూరల్ మండలంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటాడు కాబట్టి తీరిక లేకుండా ఇవాళకైనా కొంచెం సమయం చూసుకొని శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు.
వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సహచర్యంతో పనిచేయడం జరుగుతుందని చెప్పి సీనియర్ నాయకులు ఆనం రామారెడ్డి గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఒకసారి కలవాలని ఆలోచన చేసినప్పుడు రెండు మూడు సార్లు అనుకున్నాం, అప్పుడు వారు అందుబాటులో లేరు. తర్వాత నేను ఒకటి రెండు సార్లు అందుబాటులో లేరు. ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర జిల్లాలో ఎంతో అనుభవం కలిగినటువంటి ఆనవ రామారాయణ రెడ్డి గారిని కలిసేదానికే రావటం జరిగింది. వారితో కలిసి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎంతోమంది మేధావులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని, అక్రమ కేసుని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా అన్ని రకాల ఆందోళనలకి అండగా ఉంటామని తెలియజేస్తూ హార్దిక శుభాకాంక్షలు. మీ మాటే మాకు వేదం, మీ బాటే మాకు ఆదర్శం. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రీతమ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ముత్తుకూరు మండల పార్టీ శ్రేణులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే మా బాస్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు మూడవసారి ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా మీకు ఇవే మా శుభాకాంక్షలు. బాస్, మీరు ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీకు, మండల ప్రజానికానికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్ తాళ్లపూడి, దువ్వూరు హరికృష్ణ, సచివాలయం కన్వీనర్ కోట సుధీర్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు గోనెల శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు